నమస్కారం విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం పోసానిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోలీసులకు ఫిర్యాదు కంప్లైంట్ చేసేందుకు పోసాని కూడా సిద్ధం అదృష్టం అంటే అతనిదే యాప్లో క్రికెట్ బెట్టింగ్ రాసి కోటీశ్వరుడైన క్షురకుడు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఊరట పరువు నష్టం కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దసరా సెలవుల తర్వాత హైస్కూల్లో విలీనం కానున్న 3 నుంచి 5 తరగతులు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరిమెల్లి గ్రామం గోదావరి నది పుష్కర్ఘాట్ పక్కన గల ఏటిగట్ నుంచి శ్మశాన వాటికకు దిగే దారి తుప్పలతో కూడి ఉంది ఎవరైనా చనిపోతే వారి భౌతికకాయాన్ని ఆ దారి నుంచి ఏటిగట్టు నుండి కిందకు తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక వర్షం కురిస్తే భౌతికకాయాన్ని మోసేవారు క్రిందకు జారిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ పథకం నిధులతో శ్మశాన వాటికలో 5 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన దహన సంస్కార కట్టడం పూర్తి కాకుండానే మధ్యలో వదిలేశారు గోదావరికి వరద వస్తే శ్మశాన వాటిక నీట మునిగి ఏటిగట్టుపైనే భౌతికకాయాన్ని దహనపరుస్తున్నారు గోదావరి వరద కొట్టుకొచ్చిన ముళ్లకంచెలు గాజపెంకులు చెత్తాచెదారంతో శ్మశాన వాటిక అడుగు తీసి అడుగు వేయాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా పంచాయతీ శ్మశాన వాటికకు వెళ్లే దారి గ్రావెల్తో అభివృద్ధిపరిచి భౌతికకాయాన్ని దహనపరిచే నిర్మాణం పూర్తి చేయాలని అలాగే రాత్రులు అంత్యక్రియలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం గ్రామంలో బీసీ శెట్టి బలిజి కులస్తులకు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు పి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా బీసీలు అణచివేతకు గురవుతున్నారన్నారు జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉంటే సుమారు 10 లక్షల మంది శెట్టి బలిజి గౌడ కులస్తులు ఉన్నారన్నారు మండపేట నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు తక్కువ జనాభా ఉన్న అగ్ర కులస్తులు టికెట్లు కేటాయించడం జరుగుతుందన్నారు మండపేట నియోజకవర్గంలో 2024లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల సహకారంతో బీసీ ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా తమ సత్తా చాటుతామన్నారు మండపేట నియోజకవర్గంలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని తక్కువ జనాభా ఉన్న కులాలకు పదవులు దక్కుతున్నాయని తెలిపారు సోమేశ్వరం బీసీ సంఘం అధ్యక్షుడు కోట వెంకట్రావు మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో శెట్టి బలిజి కులస్తులు పోరాడారని ప్రస్తుత సర్పంచ్ తమ కులాన్ని టార్గెట్గా తీసుకుని దాడికి పాల్పడ్డారన్నారు ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో తమ సత్తా చూపుతామని తెలిపారు అనంతరం బీసీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో కోట నరసింహ చిత్తూరు త్రినాథ్ పెళ్లి అప్పారావు దంగేడి తాతారావు ఇతర గ్రామ బీసీల కులస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సరే ఇంకా ఎవరైనా వస్తే మేము ఆహ్వానిస్తామండి సార్ ఇక్కడ పెద్దలు పుత్తుల అమరాజ్ గారు ఉన్నట్లయితే మేము సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి అలాగే అనుసూరి గోపాలకృష్ణ గారు రండి అన్న మామయ్య గారు ఇలా వచ్చండి వెనక్కి వచ్చండి గుత్తుల అమరాజ్ గారు ఉన్నారండి ఓకే మొన్న పంచాయతీ ఎన్నికలలో మన ఇటుబల్జీ కులస్తులంతా కూడా కలిసి జాగ్రత్త కృషి పనిచేశారు పనిచేసిన తర్వాత మన చిట్టుబల్జీ కులస్తుల్ని ఒక ప్రజెంట్ సర్పంచ్గా నెగ్గిన అనే అతను ఒక టార్గెట్గా తీసుకుని ఏవేళనే టార్గెట్గా తీసుకుని వీళ్ళ మీద దాడులు చేయడం కూడా జరుగుతుంది ఆ దాడులకి దానికి 10 దాడులుగా మేము ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తామని రేపొద్దున రేపు ముందు ఇటువంటి ఏదైనా జరిగితే వాళ్ళకే తగిన పొరపాటును చెప్తామని కూడా ఈ సభాముఖంగా మా చిట్టుపల్లి పెద్దలు అందరూ ఎదుర్కొండా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ సమావేశానికి అసలు
ఇది బీసీలకి ఎస్సీలకి ఎస్టీకి కలిసి ఉండవలసిన మీటింగ్కి ఎసరా అయితే ముఖ్యంగా ఈ సోమేశ్వరం గ్రామంలో ఓన్లీ పర్ సెక్టర్ కలిగినతో సెక్టర్ కలిగిన గురించి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు మరి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీరు మాట్లాడే విషయాలు మీడియా సోదరు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి గేట పొలాలు అనే పేరుతో సెక్టర్ కలిగిన పొలం ఈ ఆంధ్రప్రదేశ్ లో ధైర్యంగా ఉన్నది. ఈ పొలానికి మూల పురుషుడు పోపు రాజుబాబు సారికి చెందిన వాళ్ళం. ఈ ఇండియాలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 22 కోట్ల మంది కేత కార్మికులు ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నారు, అలాగే కేరళ ముఖ్యమంత్రి మా కులానికి చెందినారు, మరొక కుల ముఖ్యమంత్రి ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి మన కులానికి చెందినారు, పాలిచేర ముఖ్యమంత్రి కూడా మన కులానికి చెందినారు, దేశంలో ప్రధానమంత్రి చేసిన దేవి గౌడ్ కూడా మన కులానికి చెందినవారే. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో మా కులాలను శ్రీశైల యాత్రా శక్తిమయంగా పిలుస్తారు, పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో శక్తిమయంగా పిలుస్తారు, కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మా కులాలను గౌడ కమిటీగా పిలుస్తారు, కడప కర్నూలు అనంతపురం 43,000 మంది శక్తివర్గులు ఉన్నారు, 43,000 మంది మన శక్తి బలి ఉన్నంత జనాభా ఏడు వర్గంలో ఏ కోపాలు కూడా లేరు. ఇది గ్రహించాలి. 7,500 కూడా లేని కమ్మవారు స్వతంత్రమంటే 45 సంవత్సరాల మంది వాళ్ళే ఈ ఏడు వర్గం అంటున్నారు. టీడీపీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళే అంటున్నారు. అందుకని ఈ ఏడు వర్గం శక్తి పరిధులు టీడీపీ అయినా వైసీపీ అయినా మీ నచ్చిన పార్టీలో ఉండండి. కొలకట్టేకి మీలాగా ఏ కులమైనా ఉన్నారా, బీసీలో ఏ కులమైనా ఒక యూనిటీగా ఉన్నారా తప్ప ఈ నేరంలో శక్తిమంది రెండు వర్గాలుగా విడిపోయి మేము ఇష్టపడినట్లు ప్రతిపక్ష పార్టీలకు లోపం అయిపోయి ఉన్నాం. అందుకని ఈ సోమేశ్వర గ్రామం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఈ నియోజకవర్గంలో ఒక మాజీ పరకారే ఒక నాని పరకారే మన కులం ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా నెగ్గిన గమ్మల కులం అవునా కదా, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా నెగ్గిన గమ్మల కులం అటువంటి కులంలో 45,000 చిల్లర 2011 లెక్కల ప్రకారంగా 45,000 జనాభా ఉన్నాయి మల్లపల్లి నియోజకవర్గంలో. ఏం చేస్తారయ్యా, ఏం చేస్తున్నాను, మన్నపేట నియోజకవర్గం రాయవర మండలం సోమేశ్వరం గ్రామంలో ఈ రోజు బీసీల సమావేశం ప్లస్ శక్తిబల్య సమావేశం జరుగుతుంది. అయా జిల్లాలో ఉన్న శక్తిబల్య సోదరులారా, ఈ జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉంటే అందులో 10,20,000 మంది శక్తిబల్య గౌడ కమ్యూనిటీ చెందిన వాళ్ళం. ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాం. ఈ మన్నపేట నియోజకవర్గంలో అయితే దాదాపుగా 46 నుంచి 45 వేల కాడి నుంచి మయంగా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 10,000 ఉన్నా కమ్మవారికే మరి ఎప్పుడు ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నా వాళ్ళకే ఓట్లేసాం తప్ప ఎప్పుడు మనలో మార్పు రాలేదు. ఈ నాయకులందరూ కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయినా ఇంకా అణిచివేతకు గురి చేస్తున్నారు. ఎందుకు అణిచివేతకు గురి చేస్తున్నారంటే 2,000 ఓట్లు ఉన్నా సరే ఏ ఓట్లు లేని సింగల్ కొంపలు తీసుకొచ్చి సర్పంచులు ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఆలన చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మేము ఓట్లు వేయడానికి పుట్టామా? ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు వచ్చినా టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా జెండాలు బయట మేము మానలేదే. అటువంటిది ఈ సోమేశ్వరం గ్రామంలోనే కాదు ఈ మండపేట నియోజకవర్గంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దానికి కొన్ని దుఃఖులు మమ్మల్ని అణిచివేతకు గురి చేస్తున్నారు. ఈ అణిచివేత పిల్లినైనా ఇంట్లో పెట్టుకొడితే ఖచ్చితంగా పులైపోయి గరిచేస్తుంది. అటువంటి చెట్టు బలిన అణిచివేతకు గురి చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులు చేసే దానికి ఖచ్చితంగా మేము రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేసుకుని ఇక్కడ బీసీ ఎమ్మెల్యే అవుతున్న 2024లో ఈ సోమేశ్వరం గ్రామం నుంచి మేము సవాలు చెబుతున్నాం. ఖచ్చితంగా 2024లో ఇక్కడ మండపేట నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అవుతున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేసుకుని. ఇది కాకుండా అణిచివేత గురి ఏ విధంగా అవుతున్నారంటే ఆ నాయకులు కూడా ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా గ్రామంలో 3వ వంతు ఉండే చెట్టు పల్లెలను ఏ విధంగా గుర్తు
చేస్తున్నారు. ఒకవేళ బీసీకి అయితే ఆళ్ళకి అగ్ర కులాల చెందిన ఆళ్ళ పైరు కాపులకి ఆళ్ళ ఉంచుకున్న పిల్లలకి ఆళ్ళ ఎంపీడీసీలు జడ్పీడీసీలు చేస్తున్నారే తప్ప ఈ నియోజకవర్గంలో సరైన బీసీకి కష్టపడే బీసీకి మా శెట్టబల్య కులాలకు న్యాయం చేసిన వాడికి ఎవరికి కూడా న్యాయం చేయట్లేదు. అందుకని ఈ రోజు మీడియా ద్వారాగా ఈ సోమేశ్వరం గ్రామం చెప్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఉన్న శెట్టబల్య సామాజికంతా ఏకమై బీసీ కులాలు రజక నాయ బ్రాహ్మణ సేనేత మత్స్యకార యాదవ సమస్త బీసీ కులాలన్నీ కలుపుకుని ఎస్సీ సోదరుల్లో ఉన్న మాదిగ మాల ముస్లిం మైనారిటీలందరూ కలుపుకుని రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో చిన్న మామూలు డబ్బులు లేకుండా పెట్టుకుని ఎమ్మెల్యే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సోమేశ్వరం గ్రామం నుంచి. జనసేన అధినేత పవన్ కళ్యాణపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోసానిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోసాని కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా జనసేన కార్యకర్తలు పోసాని ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనపై ఏపీ మంత్రులు కూడా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్పై విమర్శలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ పోసాన్ని దించిందని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అదృష్టం ఎప్పుడు ఏ వైపు నుంచి తనుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన ఓ క్షౌరశాల నిర్వాహకుడు కూడా అలాగే అనుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ యాప్ అయిన డ్రీమ్ 11లో అశోక్ బెట్టింగ్ కాస్తూ గత కొంతకాలంగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం అదృష్టం అతడి ఇంటి తలుపు తట్టింది. కోటి రూపాయలు మోసుకొచ్చింది. అంతా సొమ్ము గెలుచుకునేసరికి అతడి ఆనందానికి హద్దు లేకుండా పోయాయి. నాన్నూరు చౌక్ ప్రాంతంలో అశోక్ కుమార్ ఓ సెల్లు నిర్వహిస్తున్నాడు. క్రికెట్ అంటే తొలి నుంచి ఆసక్తి ఉన్న అతడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11లో బెట్టింగ్ కాయడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్పై బెట్టింగ్ కట్టిన అశోక్ ఏకంగా 1 కోటి రూపాయలు గెలుచుకున్నాడు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు మద్రాస్ హైకోర్టులో వారెంట్ లభించింది. ఆమెపై దాఖలైన పరువు నష్టం కేసును ధర్మాసనం నిన్న కొట్టేసింది. 2017లో తమిళిసై తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్నారు. ఓ సందర్భంలో వీసీకే చీఫ్ తిరుమల వనన్పై విరుచుకుపడ్డారు. ఆయన కట్ట పంచాయత్తు దాదాగిరి చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వీసీకే సభ్యుడు తాలి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో తమిళిసైపై పరువు నష్టం దావా వేశారు. స్వీకరించిన కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది. అయితే సమన్లతో పాటు కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం వాక్ స్వాతంత్రం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులున్నాయని గుర్తు చేస్తూ తమిళిసైపై నమోదైన కేసును కొట్టివేసింది. దసరా పండుగ తర్వాత ఏపీలోని వేలాది ప్రాథమిక పాఠశాలల నుంచి 3 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. 250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. నిజానికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే దీన్ని అమలు చేయాలని అధికారులు భావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను ఇప్పటి వరకు పరిశీలించడంతో సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత రాష్ట్రంలోని 3627 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను 3178 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని నిర్ణయించారు. అయితే ఉన్నత పాఠశాలల్లో భవనాల కొరత ఉన్న చోట మాత్రం ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులను అక్కడే ఉంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధించాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీ నుంచి పశు సంరక్షణ శాఖలో పీపీఆర్ వ్యాక్సిన్ను గొర్రెలకు ఉచితంగా వేస్తున్నామని నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి మహేశ్వరుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర్ పట్టణంలోని స్థానిక పశుసంవర్ధక శాఖలో అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ పశు సహాయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు రైతులందరూ తమ గొర్రెలకు తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా జగనన్న పాల వెలువ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని తెలిపారు. జగనన్న జీవక్రాంతికి అర్హులైన లబ్ధిదారులకు వివరాలను సేకరించాలని సూచించారు. జాతీయ కృత్రిమ గర్భధారణ పశు అభివృద్ధి మొదలగు పథకాలను లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనికి అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు డాక్టర్ సోమయ్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ కోటేశ్వరరావు, కావలి డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ రమేష్ బాబు, బుజ్జి సర్కిల్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పశుగ్రాస విత్తనాలు, పశు దానామృతము మరియు హెర్బల్ టానిక్స్, మినరల్ మిక్చరు పూర్తి ఖరీదుపై దానా కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే రైతుల సమీపంలోని ఆర్థిక ద్వారా పొందాలని కోరుతున్నాను. ముఖ్యంగా అది కూడా కాక నేషనల్ ప్రోగ్రాము గాలికుట్ల వ్యాధి నివారణ పథకము 1 అక్టోబర్ నుండి 31 వరకు జిల్లాలో జరుగుతుంది.
జిల్లాలో గల 7,57,000 పశువులకు అన్నిటికీ ఉచితంగా ఈ టీకాలు 31 రోజుల్లో మా పశు వైద్య సిబ్బంది టీములుగా ఏర్పడి ప్రతి మండలంలో చేయడం జరుగుతుంది. దీని వలన మనకు రాబోయే రోజుల్లో గాలికుంట్ల వ్యాధి నిర్మూలన కావడానికి ఆస్కారం ఉంటుంది. దాని వలన మన పాల ఉత్పత్తులు కానీ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సీపీఎం కార్యాలయంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు జరిగాయి. బుచ్చిరెడ్డిపాలెం డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి కరీముల్లా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలు ఆలోచనలు ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపిందన్నారు. గొప్ప విప్లవకారుడిగా స్వాతంత్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అని కరీముల్లా కొనియాడారు. నిత్యం భారతదేశం స్వాతంత్ర్యం కోసం పోరాడి 23 ఏళ్లకే తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించిన మహనీయుడన్నారు. ఇటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ బుచ్చి పట్టణ కార్యదర్శి షేక్ కరీముల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్లవం భగత్ సింగ్ ఆయన పంజాబ్ రాష్ట్రంలో రాయపూర్ అనే జిల్లా తుంగ గ్రామంలో జన్మించారు. సాధారణ రైతు కుటుంబంలో ఈయన జన్మించి రోగ్రహణం ఇన్కలాబ్ జిందాబాద్ అనే నినాదంతో దేశానికి వెన్న తెచ్చారు, విప్లవానికి వెన్న తెచ్చారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక విధానాలను నేటి పాలన గలం నింపాలని యువత భగత్ సింగ్ ఆదర్శాలను తీసుకొని అడుగు బిగించాలని కోరుతున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను తీసుకొచ్చారని బుచ్చి మండల సంఘమిత్ర అధ్యక్షురాలు శారమ్మన్నారు. ఈ మేరకు వారు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక వెలుగు కార్యాలయంలో వీవోఏలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా కాలంలో విద్యా దీవెన, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా ద్వారా తల్లిదండ్రులకు, పిల్లలకు ఎంతో సహాయకరంగా ఉన్నారన్నారు. ఒకరి దగ్గరికి వెళ్లే పని లేకుండా నేరుగా అర్హులైన వారి ఖాతాల్లోనే నగదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేస్తున్నారన్నారు. రానున్న కాలంలో మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింతగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో బీబీపేట చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన గ్రామాల నుంచి చెరువును చూడడానికి తరలివస్తున్నారు జనం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద చెరువు 25 సంవత్సరాలుగా నిండని ఈ చెరువు సుమారు 539 ఎకరాల విస్తీర్ణం గల చెరువని, 7 గ్రామాలకు కాలువల ద్వారా సాగునీరు అందించే చెరువని, కింద పచ్చని పొలాలు, తమలపాకు తోటలతో కలకల్లాడే బీబీపేట గ్రామం 25 సంవత్సరాలుగా నిండకపోవడంతో రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు తమ పట్ల వరండు కరడించాడని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది దాదాపు ఒక 25-26 సంవత్సరాలు అవుతుంది బీబీపేట చెరువు నిండక. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా శిథిరావస్థలో ఉన్నాం కాబట్టి మా చెరువు నిండినందున మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఈ యొక్క చెరువు ఉడక పెద్ద మొత్తంలో మన చెరువు కట్ట అనేది శిథిలావస్థలో ఉంది. దానికి మైనర్ రిపేరింగ్ చేయించుకుంటూ డబ్బులు తీసుకుంటున్నారు, కానీ దాని పని అనేది వర్కౌట్ కాలేదు. తూములు మొత్తం చాలా డన్ అయిపోయినాయి, దానికి నీళ్లు మొత్తం ఇదైపోయినాయి కాబట్టి డబ్బుల్ని మొత్తం లాక్కొని దాని పని ఏమంత. సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నేషనల్ హైవే 68 మీదుగా ప్రయాణిస్తున్న 2 కార్లను అనుమానం వచ్చి తనిఖీ చేయగా 2 కార్లలో కలిపి 24 గంజాయి ప్యాకెట్లు ఉండగా వెంటనే 2 కార్లను గంజాయితో సహా సీజ్ చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని దానిని హైదరాబాద్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకుపోతున్నట్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 8 లక్షల విలువ గల 120 కేజీల గంజాయి, 2 కార్లను స్వాధీనం చేసుకుని సూర్యాపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచారెడ్డి మండలం ఫరీద్పేట పెద్ద భాగంలో ప్రయాణికులు వెళ్తున్న ఓ ఆటో నీటిలో చిక్కుకోగా అప్రమత్తమైన గ్రామస్తులు ఆటోను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉధృతంగా వారుతుంది కాబట్టి మీకు సమాచారం ఇస్తున్నాం. టీ నరసాపురం మండలం బర్రపాలెం గ్రామంలో సొసైటీ గొడవను దగ్గర జడ్పీటీసీ సామంతపూడి బాలసూర్యనారాయణ రాజును కలిసి ఆర్యవైశ్య సంఘం సభ్యులు పుష్పగుచ్చం ఉంచి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ బచ్చు నందకుమార్, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కొనకళ్ళ సత్యనారాయణ, చూలూరు చలపతిరావు, చిట్టూరు ముక్తేశ్వరరావు, ఇమ్మడి శ్రీకాంత్ మరియు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. రోడ్డు పోసి కంప్లీట్ చేసి మనకు అందించినటువంటి రాజుగారికి చంద్రుడికో నూలుపోగలన్నట్టు ఏమవగలదు. ఆయనకి ఇచ్చి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం. మా చిరు సత్కారాన్ని ఇటు చూడండి. నందు గారు దగ్గరకు ఉన్నా నందరావు కొద్దిగా అది దగ్గరకు ఉన్నాను. నన్ను జయసేన కొద్ది వెనక్కున్నానా జయసేన. మురమండ గ్రామ సర్పంచ్ ఐనవెల్లి రుక్మిణి, ఆమె భర్త ఐనవెల్లి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు ఐనవెల్లి పాపయ్య బలుకూరు గోమిదల నుంచి తనకు ప్రాణహాని ఉందని మురమండ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఏలూరు దుర్గాప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మురమండ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు వివాహమైందని, తనకు ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న తాను మురమండ గ్రామ వార్డు మెంబర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించినట్లు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన కుమార్తె ఆరో తరగతి చదువుతుందని తెలిపారు. పాఠశాల విద్యామండలి సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 22వ తేదీన పాఠశాలకు వెళ్లగా అప్పటికే అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ భర్త ఐనవెల్లి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు ఐనవెల్లి పాపయ్య, బలుకూరి గోవింద్ తనపై దాడి చేసి దుర్భషలాడి పాఠశాల నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు తనపై కడియం పోలీస్ స్టేషన్లో తిరిగి ఫిర్యాదు చేశారని అన్నారు. ఆదివారం పోలీసులు తనను పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి సాయంత్రం వరకు స్టేషన్లోనే కూర్చోబెట్టి రాత్రి ఇంటికి పంపించారని అన్నారు. తన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా సర్పంచ్ భర్త ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సర్పంచ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. దాని గురించి అడిగితే ప్రెసిడెంట్ గారి భర్త నా సహం కోల్పోనివ్వకో, నేను ఏం చేస్తానో నాకు తెలదో అని 4-5 సార్లు వార్నింగ్ ఇచ్చాడండి నాకు. అతనికి మీకు ఏమైనా ఘర్షణ ఏమైనా జరిగింది అంతకుముందు? ఇంత ముందర ఘర్షణలు ఏం జరగలేదండి. మరి ఎందుకంటారు అయినా అలాగా ఏమన్నా మరి తెలదండి. మరి ఏమి మీరు ఏం చేస్తానే కదా ఆయన అంటాడు అలాగా. నేనేం చేయలేదండి. అంటే 14 మంది నెంబర్లు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగారండి. నేను ఎలా ఉన్నానని నేను అడిగానండి. నువ్వు బయటకు పో ముందర నుంచి అని చెప్పారండి. నేను ఎందుకు వెళ్తానో మా అమ్మాయి చదువుకుంది, ఇందులో నాకు సంబంధం ఉందని అని నేను అన్నాను. మీకు సంబంధం ఏంటో నేను అడిగానండి. మేము ఇక్కడ పాపయ్య అన్న ఆయన ప్రెసిడెంట్ గారు మధ్య గారు నేను ఇక్కడ చదువుకున్నాను అందుకే వచ్చాను నేను, నాకు సంబంధం ఉందన్నారండి. మరి భర్త గారిని ఇందులోకి లాగుతున్నారండి. మరి ఆయనకి సంబంధం ఉందో లేదో నిజంగా నాకు తెలియదండి. భర్త గారు పేరు చెప్పుకుని వాడుకుంటున్నారండి వీళ్ళు అక్కడ ఇష్టరాజ్యంగా చేస్తున్నారండి. వీళ్ళ ముగ్గురు వీళ్ళ వ్యాపారాల గురించి బయటెట్టానండి. మొన్న నన్ను స్టేషన్కి రమ్మన్నా 3 రోజులు కేసు పెట్టాను. 3 రోజులు అయిందంటండి, నిన్న ఆదివారం నాడు తీసుకెళ్ళారండి. నన్ను తీసుకెళ్ళి భోజనం చేసుకొని తీసుకుపోయారండి. దేనికని అడిగితే సమాధానం చెప్పలేదు, సీఏ గారు రమ్మన్నారని తీసుకెళ్ళిపోయారండి. నాకేమన్నా ప్రాణహాని ఉందంటండి వీళ్ళ ముగ్గురు వాళ్ళండి. వీళ్ళ వెనకాల బెలగుర్తి గంగజలం అన్న ఆయన అలియా చిన్న ఈయన కూడా ఉన్నాడండి వీళ్ళకి తోడు. సాయంత్రం వరకు ఉంచి పంపేస్తామని చెప్పారు పోలీసులో, పోలీస్ స్టేషన్లో. దీనికి ఎలాగైనా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. జిల్లా ఎస్పీ గారి వరకు చేరే వరకు కూడా షేర్ చేసానండి ఇది.
దయచేసి అందరికీ నమస్కరించి ఈ వీడియో మాత్రం నాకు ఎటువంటి హాని జరగకుండా వీళ్ళ వల్ల ఏమన్నా జరిగితే నాకు ఏమైనా బాధలేదు వెనకాల నా పిల్లం పిల్ల మేయర్ యాదగిరి సునీల్రావు జన్మదిన వేడుకలు కరీంనగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్ఖానా గడ్డలోని వృద్ధుల వికలాంగుల ఆశ్రమంలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అన్నదాన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ లీడర్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద 54 కిలోల భారీ కేక్ కట్ చేసి భగత్ నగర్ ఆదర్శ్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప, కార్పొరేటర్లు గందే మాధవి, పలువురు కార్పొరేటర్లు టీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హలో మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రాకపోకలకు అంతరాయం జరిగింది. టేక్మాల్ ధనురహమీదుగా జోగిపేటకు రాకపోకలకు గుండుబాగు కాల్తుంబు వద్ద అధిక వర్షం నీరు రావడంతో అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు బోడ్మట్పల్లి మీదుగా వెళ్లే ప్రయాణికులు వెళ్లొచ్చు. గత 4-5 రోజుల నుంచి కురిసిన వర్షాలకు వాగులు వంకలు నిండి ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లో నుంచి బయటకు ప్రజలు రావాలని ఉన్నతాధికారులు ఆదేశాలను అనుసరించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం వాగుల్లో వంకల్లో కాకుండా నిండుకుండల నిండి ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి అతి భారీ వర్షాలు కురిసి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో దిగువ ఉన్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.